విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం దారకొండ ఘాట్ రోడ్లో మరోసారి చెలరేగిన దుండగులు. వైద్యం కోసం మైదాని ప్రాంతానికి వెళ్తున్న కారు అడ్డగింత. కారులో ఉన్న వారిపై దాడి చేసిన 6 దుండగులు, 20,000 నగదు, 2 సెల్ ఫోన్లు కారుతో ఉడాయించిన దుండగులు. గాయపడ్డ వారికి సపర్ల పిహెచ్సిలో వైద్యం. బాధితుడు కుమ్మరాపల్లి గ్రామానికి చెందిన అప్పారావు. మామూలు బండి వేసుకెళ్తున్నాను. బండి వేసుకెళ్తుంటే ఆ గాడిలోనే దిగి ఎక్కేసరికి బండి సెల్ఫ్ ఆగిపోయింది. బండి న్యూట్రల్ చేసి స్టార్ట్ చేసి లోగా వెంటనే పటాలను వచ్చి కొట్టేశారు. అంతే, ఇంక మొత్తం ఊగేశారు. 6 కూడా వచ్చేసి వాళ్ళ రేటు ఉన్నా చెప్పు. వాళ్ళ దగ్గర 3 గన్నులు ఉన్నాయి, 4 కత్తులు ఉన్నాయి, 2 కర్రలు పట్టుకున్నారు. చెప్పు, అలా అటాక్ చేసి ఎలా కొట్టారు చెప్పు. ఎలా కొట్టడం అంటే ముందు వచ్చి గన్ను ఇక్కడ పెట్టేసారు. స్టార్టింగ్ రాగానే గన్ను పెట్టగానే ఒకడే వచ్చాడు కదా, నేను కొట్టేసాను. గుక్కుని కొట్టేస్తే వెనక నుంచి ఎవడొచ్చి కొట్టేశాడు తెలియదు. ఇక్కడ గన్తో కొట్టేశాడు. ఈడు కొట్టేసరికి, ఈడిని గట్టిగా తోసేసరికి వెనకాలోడు వచ్చి మళ్ళీ ఇటు పక్క కత్తితో కొట్టేసాడు. అదే ఇక్కడ 3 కదిలేము. అక్కడికి వెళ్ళబోతాడికి 3:30 అవుతుంది. అక్కడికి వెళ్ళి 3:30 కాబట్టి ఎర్జ్లో బండి దిగింది అనమాట. దిగితే చుట్టుముట్టే వాళ్ళు అది తుప్పల్లో ఉండారు. 6 చుట్టూ ఉండారు అనమాట. బండి ఎర్జ్ దిగి స్టార్ట్ అయిపోతాడు. వచ్చి చుట్టుముట్టేసి ఇంకా అది ఇది అనలేదు. ఇంకా డబ్బులు గిప్పులు పడపడాలు కొట్టడం అంతా మొత్తం చట్లు గిట్లయితే లాగేసి డబ్బులు తీసేసుకోవడం, బండి సెక్ చేసేయడం, తీసేసి మాకు గన్ను చూపించడంతో మాకు కొద్దిగా ఇది అయిపోయింది. నాటక కర్రలు ఉన్నాయి, చాకులు ఉన్నాయి, గన్లు ఉన్నాయి. దాని మీదట డౌట్ పడిపోయి ఇద్దరం ఏం చెప్తాం, నాకు బాగోలేదు. కొట్టుమంత కొట్టలేము, పారుమంత పరిగెట్టలేము. ఆడొక్కడే పాప వాడు గన్లతో కూడా పుట్టిస్తుంది నెత్తరు వచ్చినట్టు. అక్కడ నుంచి ఆ బండ్లు 2 వచ్చాయి. ఆ తుప్పాలు దాగపేశారు. ఇంకా బయటకు వస్తే చంపేస్తామని డౌట్ పట్టేశారు.